హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్ ఏంటి ఆషాఢం రాకముందే ఆకు మైదక పెట్టుకొని కనిపిస్తుంది పద్మ అనుకుంటున్నారా ఇది ఆకు ఆకుమైదాకు కాదండి నేను ఇంట్లో తయారు చేసిన కోన్ నా చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇలా చేసి పెట్టేది మరి ఆ మైదాకు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం మరి ఇప్పుడు మరి ఈ ఇన్స్టెంట్ కోన్ తయారు చేసుకోవడానికి మనకు రెండే ఇంగ్రీడియంట్స్ అండి ఒకటి చక్కెర రెండోది చాయ్ పత్తి చక్కెర అయితే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు చక్కెర తీసుకున్నాను చాయపత్తి వచ్చేసి ఒక వన్ టే వన్ టేబుల్ స్పూన్ నర అంటే ఒక టేబుల్ స్పూన్ నర చాయపత్తి తీసుకొని బాగా మిక్స్ చేయాలి రెండింటిని కూడా మిక్స్ చేసి మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి చక్కెర చాయపత్తి మిక్స్ చేసిన గిన్నెను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశానండి స్టవ్ మీద పెట్టి అందులో నేను ఒక మూడు చిన్న చిన్న రాళ్ళు పెడుతున్నాను మనకి ఎట్లా అంటే ఒక చిన్న గిన్నె పెట్టుకునే విధంగా ఉండాలి ఆ రాళ్ళు కూడా అంటే కరెక్ట్గా కూర్చోవాలన్నట్టు ఆ గిన్నె అందులో మధ్యలో ఉండాలి అటు ఇటు సైడ్లకు కూడా పెట్టొద్దు మధ్యలో పెట్టుకొని దీని మీద ఒక గంజులో కొన్ని వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని మనం చక్కెర చాయపత్తే గంజైతే ఏది ఉందో ఆ గంజుకి క్లోజ్ అయ్యే విధంగా మళ్ళీ ఇంకో గంజును మూత పెట్టేసుకోవాలన్నట్టు అట్లా పెట్టుకుంటే మనకు అనేది బయటికి పోదు ఈ మనం ఇప్పుడు హీట్ చేస్తున్నాం కదా చక్కెర చాయపత్తే హీట్ అయ్యి ఆవిరంతా కూడా గంజుకు పడుతుంది ఆ గంజుకు పట్టిన ఆవిరి గిన్నెలో అడుస్తుంది అదేనండి ఇన్స్టంట్ కోన్ మనకు అట్లా తయారవుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది పారాని కంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది పారాన్ని మనం పెట్టుకున్న తర్వాత అటు ఇటు మనం ఏదైనా ముట్టినా కూడా అంటుతూ ఉంటుంది కొంచెం వాటర్ తగిలినా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇది అట్లా స్ప్రెడ్ అవ్వదు చాలా చాలా బాగుంటుందండి చూడండి ఆ మధ్యలో గిన్నెలో మధ్యలో గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో అంతా కూడా కలెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ఆవిరికి వచ్చిన వాటర్ అంతా కూడా దాంట్లో కలెక్ట్ అవుతుంది చాలా చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం పెద్దవాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఇప్పటి పిల్లలకి తెలీదండి ఈ ప్రాసెస్ ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి నేను స్టవ్ ఆఫ్ చేశాను అండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే ఆవిరంతా కూడా మనకి వాటర్ రూపంలో గిన్నెలో కలెక్ట్ అవుతుంది కదా ఆవిరి మొత్తం అయిపోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి మనం ఆ పైన ఉన్న గంజుని తీసేసుకొని ఇప్పుడు బవల్ని కూడా తీసేసుకోవాలి చూడండి కొంచెం బాగా చాయపత్తి చక్కెర కదా ఇట్లా మాడిపోయినట్టుంది కదా మరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి అది ఈజీగా పోతుంది మనము ఒక వన్ అవర్ నానబెట్టినట్టయితే అది మొత్తం కూడా కరిగి పోతుంది లాస్ట్లో ఏ కొంచెం ఉంటే మనం స్టీల్ స్క్రబ్తో క్లీన్ చేసుకున్నట్టయితే మనకి మళ్ళీ ఎప్పటి గంజులాగా చాలా నీట్గా ఉంటుంది మరి ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను ఇంకో గిన్నెలో కలెక్ట్ చేస్తున్నాను ఈ ఇంకో గిన్నెలో వేసుకొని కుంకుమ అండి ఇది గోపురం కుంకుమ ఈ కుంకుమని ఇప్పుడు కలుపుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు అయితే సరిపోతుందండి వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇట్లా కలుపుకొని మనం హ్యాండ్స్కి మైదాక్లాగా పెట్టేసుకోవడమే అచ్చు ఆకు మైదాకులాగా ఉంటుందండి గోరిన్ టాకు అని చెప్పొచ్చు మనం గోరింటాకు అని చెప్పినా కూడా ఈజీగా నమ్మేస్తారు చాలా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేమైతే మా చిన్నప్పుడు ఒక నా ఫోర్త్ స్టాండర్డ్లో ఫోర్త్ టు ఫిఫ్త్ స్టాండర్డ్లో ఒక ఇద్దరం ముగ్గురం ఫ్రెండ్స్ని కలిసి ఒకరు చాయపత్తి ఒకరు చక్కెర తీసుకొని మరి ఇంకొక రిఫ్రెండ్ ఇంట్లో తయారు చేయడం అట్లా చేసుకొని మేము ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకునే వాళ్ళము ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చిన జనవరి ట్వంటీ సిక్స్ వచ్చినా లేదు ఫ్రెండ్స్ బర్త్డేలైనా కూడా మేము ఇట్లా చేసి పెట్టుకునే వాళ్ళం అప్పుడేంటంటే మేము నేను పుట్టింది పుట్టి పెరిగిందంతా కూడా విలేజ్లో కాబట్టి అక్కడ కోన్స్ అనేటివి ఆ టైంలో లేవు అందుకని ఇట్లా మేము కోన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకునే వాళ్ళము ఇట్లా ప్రిపేర్ చేసుకుని డిజైన్స్ కూడా వేసుకునే వాళ్ళము లేదు ఇట్లా కావాలి అంటే ఇట్లా ఆకు లాగా కూడా పెట్టుకునే వాళ్ళము చాలా చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా చేసుకునే వాళ్ళము ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా చేసుకునే వాళ్ళమండి మరి ఇప్పటి పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు